ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు పెరిగిపోతున్నాయి వీటికి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు అంతకుముందు ఈ మీటింగ్ వరంగల్లో పెట్టాలనుకున్నారు కానీ కృష్ణానది జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబి ప్రభుత్వం అప్పగించినందని ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్ ఈ ఇష్యూని హైలైట్ చేయడానికి కృష్ణ పరివాహక ప్రాంతమైన నల్గొండ జిల్లాను ఎంచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనుకోకుండా కేసీఆర్ కింద పడటం అనారోగ్యం పాలవడంతో ఆరోపణలను సమర్థంగా బీఆర్ఎస్ తప్పికొట్టలేకపోతుంది కేసీఆర్ యాక్టివ్ గా లేరన్న బెంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి మేడిగడ్డ రిజర్వాయర్ అక్రమాలపై రాష్ట్రం అంతటా చర్చ జరుగుతోంది ఇదే సమయంలో కృష్ణ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేఆర్ఎంబి వివాదం హయంలోనే అప్పగింత జరిగిందని సీఎం రేవంత్ ఆధారాలు లెటర్లతో సహా చూపిస్తున్నారు అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు నల్గొండ సభ ద్వారా తాము కృష్ణ కోసం ఎలా నల్గొండలమో శ్వేతపత్రం రిలీజ్ చేసి కాంగ్రెస్ విమర్శలు తెప్పికొట్టాలని మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు నాగార్జున సాగర్ ను అప్పగించడం ద్వారా కలిగే నష్టాలను పాంబ్లెన్స్ ద్వారా జనానికి తెలియజేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఎంతవరకు నెరవేరాయి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లాంటి అంశాలను ఈ సభలో ప్రస్తావించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు అందట్లేదని వారికి ఐదు వందల రూపాయల బోనస్ లాంటి హామీలు నెరవేరలేదని బీఆర్ఎస్ ఫోకస్ చేయబోతోంది సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అంటుంది ఈ మీటింగ్ తో పార్లమెంట్ ఎన్నికలకు కూడా క్యాడర్ను రెడీ చేసినట్టు అవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు ఓటమి నుంచి కార్యకర్తలు నేతలను బయటకు తీసుకురావడానికి ప్రభుత్వంపై పోరాటానికి ఈ నల్గొండ సభ ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి